Hi guys, welcome back to Nandu's World. బాగున్నారా ఇవాళ మా అత్తగారి ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. రండి మా అత్తగారి ఇంట్లోకి. సో ఫస్ట్ పరిచయం చేయాల్సిన వ్యక్తి మా అత్తగారు అన్నమాట. బిఏ చదువుకున్నారు, హౌస్ వైఫ్ గానే ఉన్నారు. ఇక్కడ మేము ఇంత పరిచయం చేస్తున్నా వెనకమాల తిరణాలు జరుగుతుంది. అది ఇగ్నోర్ చేసి మాటలు మా మీద ఫోకస్ పెట్టండి. సో మా అత్తగారిని కూడా మాట్లాడనీయకుండా నేనే వాగుతున్నా కదా. వీడియో రాగానే ఫస్ట్ 3 గంటలకి గంట కొట్టంగానే నిద్రలో ఉన్నా కూడా మధ్యాహ్నం నిద్రలో లీగిసి చూసి ఫస్ట్ లైక్ కొడతారనమాట మా పేరెంట్స్ లాగా. సో ఒక్కరోజు వీడియో రిలీజ్ అయిపోతే ఫోన్ వచ్చేస్తుంది, ఎందుకు చేయాల వీడియో అని. అంత యాక్టివ్గా ఉన్నారు. మా మామగారు వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. టేబుల్లో గట్రా కాదు, అందరం కలిసి కూర్చొని ట్రెడిషనల్గా కింద కూర్చొని తింటాం. అండ్ వీడియోలో మీకు చూపించాలి, మనం అమెరికా వెళ్ళినప్పుడు మా ఆడపడుచు వాళ్ళని మీకు పరిచయం చేశా కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. మోస్ట్లీ మేము కలిసే వస్తున్నాము చాలా ఏళ్ల నుంచి. సో లక్కీ ఈసారి కూడా కలిసాం కాబట్టి వాళ్ళు రేపు వాళ్ళ అత్తగారు ఊరు వెళ్తున్నారు, అందుకనే క్యాప్చర్ వాళ్ళు చేస్తాను. సరేనా, రెండు అటు వెళ్దాం. నేను అటు వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ నడుస్తుంది, అక్కడ ఇంకా ఫుడ్ రెడీ చేస్తున్నారు. ఇదేంటంటే వీళ్ళ కజిన్ది ఓణీల ఫంక్షన్ ఉంది, అందుకని కజిన్స్ అందరూ కలిసి తనకి సర్ప్రైజ్గా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా అమెరికాలో ఉంటారు కదా, బన్ను కజిన్స్ అందరూ యూఎస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎవరు అకేషన్ అయినా చాలా బాండ్గా భలే సర్ప్రైజ్గా ఇలా డ్యాన్సులు కొరియోగ్రఫీ ప్లాన్ వాళ్ళే చేసుకుంటారు, చాలా బాగా వేస్తారు. బన్ను ఇదే ఫస్ట్ టైం వాడు కజిన్స్తో జాయిన్ అవ్వటం, ఎందుకంటే ప్రతిసారి మాకు ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏదో ఒకటి అడ్డం వచ్చి మ్యాచ్ అవ్వాలి, అందుకని వాడు పిచ్చ ఎక్సైటింగ్తో ఉన్నాడు, వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు ఉన్నాడు అనమాట. ఈ క్యారెక్టర్ ఉంది చూసారా, ఇది కొత్త ఎంట్రీ, దీన్ని అసలు పెడదామని అనుకోలే, కాకపోతే ఏడిచి గొడవ చేస్తుందని అభి పెట్టాడు. ఈ టీం మొత్తానికి లీడర్ ఇక్కడ అభి. ఇప్పుడు వీళ్ళ ప్రాక్టీస్ ఒకసారి చూసి మనం ఫుడ్ తినడానికి వెళ్తాం, అంటే బేసిక్గా సినిమా చూసి మనం తినడానికి వెళ్ళినట్టు అనమాట. వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తే మా అందరికీ ఆకలేస్తుంది, మరి ఫుడ్ రెడీగా ఉంది కదా. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ సేమ్ కలర్ బ్లూ బ్లూ మ్యాచింగ్. నేను ఈ వీడియో కాల్లో ఉన్న గ్యాప్లో మా మామగారిది అయిపోయింది, ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మేమందరం వెళ్ళి కలిసి ఎప్పుడు రెస్టారెంట్లో ఫుడ్లు తింటా పెట్టా కదా, ఇంట్లో హోమ్ మేడ్ ట్రెడిషనల్గా తింటాం కూడా చూద్దాం. అదిగోండి మదర్ అండ్ సన్, కాంబినేషన్ పెద్ద లేదు కానీ డార్క్ లైట్ వేసి కూర్చున్నారు. భోజనాలకు ఆకలి మీద వీళ్ళు డ్యాన్స్ వేసి కసి మీద ఉన్నారు. అన్నయ్యని గుర్తుపెట్టారా, మనకి ఇంతకుముందు వీడియోలో వచ్చారు. మా సిస్టర్ ఇన్లా ఇప్పుడు షాపింగ్ బ్లాగుల్లో చాలా అట్లా మనకు చూసే ఉండాలి, వీడియో రిలీజ్ అయ్యేసరికి అలిసిపోయిన అభిబాబు, మాడు మొహం వేసి కూర్చున్న బిట్టు, గొడవ పడింది. అది బాండీ చూడు, అక్కడ వాళ్ళ నాని ఎందుకమ్మా అట్లా అంటామని బాధపడుతుంది. లైవ్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక చేప ముక్క వెళ్ళిపోయింది, నేను ఫుల్ బాండీ తీద్దాం అనుకున్నా, లేట్ అయిందండి. అత్తగారి చేతి చేపల కూర రెసిపీ అడగండి బాబాయ్, నేను కూడా చూడలేదు, నేను రెడీ అవుతున్నా, ఆంటీ వండేసుకున్నారు. మధు చూసారా, మధులో ఒక రకమైన డల్నెస్, మత్తు, అలిసిపోయిన టైర్డ్నెస్ కనిపిస్తుంది. ఏం చేశాడంటే ఏం చేయలే, షాపింగ్లో కూడా రిలాక్స్ కూర్చున్నాడు. కజాన్ స్టిల్ రియాక్షన్ ఉండు, చూసావా ఇండియా వచ్చినాక రియాక్షన్లు తగ్గిపోయినాయి. ఎవరికి అలా కలుపుతుంది, చూడు వాళ్ళ అబ్బాయికి ముద్ద కలిపి పెడుతున్నా అంట. వామ్మో ఇప్పుడు మేము కూడా ముద్దలు కలిపి పెట్టాలంటే కుదరదండి, నేను వీడియో తీస్తున్నాను. నువ్వా ఇప్పుడు అందరికీ ఆ చేపలో ముళ్ళు ఉన్నాయని ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెబుతున్నారు. నా ప్లేట్. మా మామగారు ఎర్లీగా అన్నం తిన్నందుకు ప్రతి ఒక్కరికి చేపలో ముళ్ళు తీసే జాబ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే పెరుగుని జాగ్రత్తగా తోడేశారండి, ఎవరికి కావాల్సింది గడ్డ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇది గెలికేస్తుందని టెన్షన్ పడుతున్నారు అందరూ. అందరూ అని మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా తీసుకుంటాను. అబ్బా నువ్వు తింటావా, నేను పెట్టినా. ఇక్కడికి వచ్చినాక అన్నీ నేను తింటాను అనేది, ఎక్కడికి వెళ్ళినా ఆమె తింటుంది. సరే కూర్చో, అది కూడా చేతితో తింటుంది. ఫిష్ కావాలా, ముందు రెండు మొక్కలు పెడుతున్నా నీకు ఆశ తప్పితే అది ఎట్టుంటుందో కూడా నీకు తెలియదు, ఎప్పుడు తినలేదు ఇది. ఎవరినో పెట్టుకోండి ప్లేట్ ఇస్తున్న తాతకి. ఇదిగో అక్కడ మధు బాధ ఏంటంటే పైన కూర్చున్నందుకు ఇంతవరకు తనకి అన్నం పెట్టలేదంట. అందరికీ అన్నం పెడుతుంది, తింటం కూడా అయిపోవచ్చింది, మర్చిపోయారు యాక్చువల్గా. ఇది కరెక్ట్ రియాక్షన్ వచ్చింది బాధలో. అభి మధు రియాక్షన్ల లవరు అట్ట తింటుందంట. ఏమో అన్నంలో పెరుగు చేప నంచుకొని తింటుంది. ముక్కలు ముక్కలు చేయొత్తుంది అవి బాగుంటాయి. ఆంటీ ఆంటీ అమ్మ బాగుందా? బాగుందా? అబ్బో ఇప్పుడు చూడండి ఇందాక నేను చూపించి ఎంతసేపటి క్రితం 2 నిమిషాల క్రితమే ముక్కలు ఉన్నాయా లేవు. ఇక్కడ నా ప్లేట్ చూసారా అట్టాగే ఉంది, అన్నం కూడా ఎవరు పెట్టలా. అది మా అత్తగారు ఇక్కడ జరుగుతుంటే ఆనందపడుతున్నారు. దీనికి ఆంటీ టైటిల్ అత్తగారి ఇంట్లో కష్టాలని పెట్టేదా? చేప ఎక్కడి నుంచి పుట్టింది, దాని నేము, దాని వివరాలు అవన్నీ మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు. దాన్ని తింటా. మా అత్తగారంట అందరికన్నా లాస్ట్లో తింటారంటండి. ఎందుకో చెప్పండి, ఇక్కడ ఒక్క కూర కూడా రాత్రి దాకా మిగలకూడదంట, మొత్తం అవజేసేయమంటున్నారు. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తింటారు. సో అందుకని ఇవన్నీ చివరిలో మేమేదన్నా మిగిలితే మొత్తం తుడిసేసుకుందామని మా అత్తగారు అందరు తిన్నారు, ప్రశాంతంగా కూర్చొని తింటారంట. అప్పుడు ఇంకొన్ని కబుర్లు చెప్తాను మీతో. చేప బాగుందా జాను? నేను వండిన చేప బాగుందా? మీ అమ్మగారు వండిన చేప బాగుందా? జాగ్రత్తగానండి, ఎప్పుడు వండేది చేప అన్నాడు. జనరల్గా 18 ఏళ్లలో ఎప్పుడు వండలేదు. కొత్తగా కాంట్రవర్సీ తయారు చేద్దామని అడిగా. బిట్టు ఒక పిచ్చులో సగం పాటు తినేసి ఉండాలి నాకు తెలిసి. అది హడావుడికి వెళ్ళిపోయింది చేతితో పట్టుకుని బొక్క. ఫస్ట్ టైం అది పిచ్చు తింటాం. ఇండియా వచ్చినప్పటి నుంచి బిట్టు పళ్ళెంలో పెట్టుకొని చేత్తోనే తింటుంది ఫుడ్. బాస్ పట్టేసి కూర్చొని చాలా మారిపోయింది. బాగుంది ఆ మార్పు, బాగుంది. ఫుల్గా తినేసి వచ్చి మీటింగ్ పెట్టామన్నమాట. మా అత్తగారికి కూడా సేమ్ మామూలానే కొంచెం కెమెరా ఫియరు. మీరు మాట్లాడినా కొంచెం వినపడుతుందా అంటే, బట్ అసలు ఆవిడకి మాట్లాడే అవకాశం నేను ఇట్లేదు కదా. రేపు ఇదే కామెంట్ పెడతారు మీ అత్తగారిని మీరు ఎందుకు మాట్లాడనివ్వలేదని. చెప్పాలి కదా మంచిగా ఉన్నావు 2 మొక్కలు చెప్పండి అంటే పాపం సడన్గా అడుగుతున్నా తెలుసా. నేను ముందు కూడా చెప్పలా, మాట్లాడలేరు. నేనే మాట్లాడతాను. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే మేము ఇక్కడ వీడియో తీసుకుంటున్నాం కదా, వాళ్ళు చూడండి కొంతమంది యూనికార్న్ అని వేస్తున్నారు. బట్ ఎవరి చేతిలోనే అది యూనికార్న్ ఎవరు ముందేస్తారో కాంపిటీషన్ అంటారు. అది ఒక కుక్కో ఎలికో అలా ఉన్నాయి, ఒక్కటి కూడా యూనికార్న్లా లేదు. డే మొత్తం నలుగురు ఫుల్ బిజీగా ఉంటారు, ఓన్లీ తినడానికే దగ్గరికి వస్తారు. ఇప్పుడు యాక్చువల్గా బట్టలు తీయాలి వాళ్ళు వెళ్ళి. మనం డాబా మీదకి వెళ్ళి కూడా కబుర్లు చెప్పుకున్నాం. సరే నేను మా అత్తగారి గురించి చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఆంటీ అంటున్నాను చాలామంది అడిగారు అసలు అత్తయ్య అని పిలిస్తే బాగుంటుందని. మా అత్తగారికి కూడా కోరిక అత్తయ్య అని పిలిపించుకోవాలని. రావట్లా, ట్రై చేస్తున్నా, చూడంగానే ఆంటీ అని వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక హిడెన్ క్యారెక్టర్ ఉంటుందండి. అరే వీడియో చేస్తున్నారు కొంచెం మెల్లగా మాట్లాడుకున్నాము. అది ఆ హిడెన్ టాలెంట్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందో అంతలో బతకటం చాలామంది కష్టంగా ఉంటుంది. నాకు మా అత్తగారు వాళ్ళు మేము చిన్నప్పుడు చూసినప్పుడు అరే మెల్లగా మాట్లాడండి రా, ఏంటి అసలు ఎవరు పట్టించుకోరు, మెల్లగా మాట్లాడండి రా. అదే నేను మా అత్తగారు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మా అత్తగారు చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ ఇళ్లలో ఫ్రిడ్జులు టీవీలు అన్నీ ఉండే కదా ఆంటీ. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏమి ఉండదు. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలము, చిన్నప్పుడు నుంచి తెలుసులే. ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా మామగారు మా ఫాదర్ ఇద్దరు క్లాస్మేట్స్. ఎవరిని ఏదైనా కొనుక్కున్నారనుకో అబ్బా మనం ఇది కొనుక్కునే టైం ఎప్పుడు వస్తుందా అని అనుకుంటాం కదా. మా అత్తగారికి లైఫ్లో అది ఎప్పుడూ రాలేదంట. సో ఎదుటి మనిషి దగ్గర ఏ వస్తువు ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చినాక దే ఆర్ హ్యాపీ వాట్ ఎవర్ దే హ్యావ్. So, our fields of Alu, Nenunamir Nagaramu, Repala, Bandar. E. Volalo Naramata. Prati intiki Melam. So, Prati intlo maku, atmosphere baga telsu. We Lilugun Kunuka Epru, Ma Peli Laina Kaza, will Pelagod Butnaka. Are in the 2012. 2012 Lugunukuna Santa Ilu. So, now Attagar intlo decorate Jeskunukun items go Zupida. From Attagar introduction I put in the Sir, ఏం చెప్పాలనుకుంటున్నారండి ఏమను అనుకుంటున్నారా ఫోన్ లో కూడా మా అత్తగారు నేను మాట్లాడనేమను నేను ఒక్కసారి ఫోన్ చేశానంటే ఓన్లీ వన్ సైడే వాగుడంతా మా అత్తగారు అవునా ఇంకా ఏంటన్నారా ఇంతే ఈ మూడే కదా అంటే వచ్చేది ఆల్మోస్ట్ నవ్వుకుంటున్నారు సర్ అంత మాట్లాడతా వాళ్ళు యాక్చువల్గా కెమెరా ముందు నేను మాట్లాడినంత కంఫర్ట్ గా మాట్లాడలేరండి సో అందుకని వాళ్ళవే కవర్ నా నుంచే కవర్ చేస్తున్నా అది కూడా అంతే So, బయటికి ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నాయని తనై కూడా నేను వాయిస్ ఇస్తుంటా. ఈ ఫ్యామిలీలో అందరి వాళ్ళు నేనే వాయిస్ ఇస్తానట్టున్నాను. గొంతందుకే అరిగిపోతుంది. సో ఇప్పుడు మా అత్తగారి ఇంట్లో డెకరేట్ చేసి కొన్ని చూపిస్తాను రండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మా అత్తగారికి అర్థం కాల నేను ఈ దివాన్ బెడ్ ఎక్కాను. నేనేదో ఇక్కడ బెడ్ ఎక్కి చూపిస్తుంటే మధునే షాక్ అయితే మా అత్తగారి టిష్యూ తెచ్చి దుమ్ముంద నందన తుడుమని చెబుతున్నారు. ఇప్పుడు ఇది మా అత్తగారి రియాక్షన్. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలే నేను వీడియో తీస్తాను నాక. అసలు పల్లో పని ఇక్కడ దుమ్ము దులిపేస్తున్నారు తెలుసా అసలు గడ్డి పరకలను కట్ చేశారు నా నోటితో చెప్తే బాలేదు కానీ మీ కష్టాన్ని మీరు చెప్పండి ఎట్ట చేశారు గడ్డి పరకల్ని కత్తిరించి దాన్ని గాంధీ తాత బొమ్మ డ్రా చేసి దాని మీద గంబెట్టి అతికించడం అట్లా అతికిచ్చారంటది నేను ఎడెక్కి మా అత్తగారు అక్కడ నేను ఎక్కడ పడతానో ఎక్కడ వీళ్ళ నడువులు ఇరిగిపోతాయో అని కంగారు పడుతున్నారు ఇంత బాగా హోమ్ టూర్లో డెకరేటివ్ ఐటమ్స్ ఎవరన్నా చెప్పారా బెస్ట్ కోడలు కదా అవునంట ఈ బాల కూడా ఎక్కుదాం అవునా ఇవాళ కలిసి వచ్చింది కదా వీడియో వల్ల మా అత్తగారు ఎప్పటి నుంచో తొడవంది నేను తుడిచేస్తాను ఇదిగోండి ఇది మేము లాస్ట్ టైం ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు ఫోటో అనమాట అప్పుడు బిట్టుగోడు చిన్నోడు అంతకుముందు సార్ 9th month బేబీ కదా అది 10th month పళ్ళు కూడా లేవు అది వీడు చూడు పంకిన్ ఉన్నట్టున్నాడు వీళ్ళిద్దరు కూడా చాలా చిన్నగా ఉన్నారు ఇదిగో వీళ్ళిద్దరు పంచల ఫంక్షన్ పంచల ఓణీలు నేను అలానే ఉన్నట్టున్నాను అలా నేను అనుకోవాలి కదా నేను మారే కానీ ఒప్పుకోలేను సో ఇదనమాట సరే ఇంత అందంగా రెడీ చేసుకున్న షో కేసులను కూడా ఒకసారి చూపిద్దాం యాక్చువల్గా మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇంట్లో పెద్ద కర్మ జరిగింది కాబట్టి మేము మందిరం ఏమో ఓపెన్ చేయట్లేదండి ఊరికే బయట నుంచి చూపిస్తాను మా అత్తగారు వాళ్ళిద్దరు పేరెంట్స్ అనమాట చెప్పాను కదా మీకు ఈ 4 ఏళ్లలో ఇద్దరి సైడ్ జనరేషన్లు చాలా ఇదైనాయి ఇది దేవుడి మందిరం అండి బట్ నేను ఓపెన్ చేసి చూపించట్లేదు మేము ఒక సంవత్సరం పూజలు వాటన్నిటికీ దూరం ఉండాలి కాబట్టి కానీ చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఇక్కడే పూజ చేసుకుంటాను సో చాలా వెరైటీగా రెడీ చేయించుకున్నారు అక్కడ లైట్లు వేస్తున్నారు చూసారా సరే ఇప్పుడు ఒకసారి డాబా మీదకి వెళ్ళొద్దాం రండి మనీ ప్లాంట్ని ఇలా తయారు చేశారు ఇంటి బయట అదిగో బట్టలు తీయడానికి వెళ్తున్నారు ఈ బ్యాచ్ డాబా మీదకి వచ్చామండి మధు ఈ గాలికి ఏమిటో ఇక్కడ పడుకుంటాడంట రాత్రికి ఏసీ అనుకుంటున్నాం కదండి ఆ ఏసీ గాలికి తెల్లారేసరికి అసలే బొంగురు గొంతు ఇది పట్టుకుపోతుంది పొద్దున్నే అసలు మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది కొన్ని బట్టలు కింద ఆరట్లేదని పైన వేస్తున్నాం ఇదిగో నాని ఏం చెప్పిందో తెలుసా ఒక్కొక్కటి పెద్దవి మడతేసి పట్టరమ్మంది ఇదిగో ఇది వీడియోలో లైవ్ చూపించు పైన ఇలా కుక్కిందని సో ఇదండి కదా వాళ్ళు వెళ్ళిపోతే మనం చక్కగా ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసి ఫ్యాషన్ టాక్ చేసుకుందాం సో ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ మేడం మీద వర్షం కూడా పడుతుంది సరే ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం ఏ పని మొదలు పెడుతున్నాయి వర్షం ఏంటండి నేను క్విక్గా చెప్పేస్తానే సో ఈ శారీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి లైట్ పర్పుల్ శారీ కార్తికా డిజైనర్ స్టూడియో అని చెప్పి ఆ పేజ్లో తీసుకున్నాను సన్న సన్న సీక్వెన్స్ వచ్చి మొత్తం ఇదంతా డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం ఒక థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందనమాట ఎండింగ్ బార్డర్లో ఇలా ప్లెయిన్గా వచ్చింది టసల్స్ కూడా ఇలా వచ్చింది ఈ శారీకి సో లైట్ వెయిట్ చాలా సింపుల్గా కంఫర్ట్గా ఉందనమాట ఇదిగో ఇట్లా ఇంట్లో కూడా కట్టుకోవడానికి వీలుగా యాక్చువల్గా వీళ్ళు బయటికి వెళ్దాం అనుకున్నాము సింపుల్ వేర్క్ అని చెప్పేసి రెడీ అయ్యాను మీకు వాళ్ళ కార్తిక డిజైనర్ స్టూడియో వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింగ్ చేయండి ఈ శారీతో పాటే మ్యాచింగ్ ఈ బ్లౌజ్ ఇచ్చారు పర్పుల్ ఎల్లో కాంబో అనమాట వీటికి కూడా అంత సీక్వెన్స్ వచ్చింది. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా ఒక రకమైన క్రష్డ్గా బాగుంది మెటీరియల్. సో ఇదన్నమాట శారీ గురించి. సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఇందులో చాలా కలర్స్, చాలా మెటీరియల్స్ ఉన్నాయి ఇట్లాంటి ఫ్యాన్సీ శారీస్. సో ఇంక ఇదన్నమాట శారీ గురించి. ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి. ఇది కూడా బంగారందేనండి. ఇండియా వచ్చినాక కొంచెం ఎక్కువ తిరుగుతుంటాము, వేడిగా ఉంటుంది, చెమటలకు పాడవుతాయని ఎక్కువ బంగారమే పెడుతున్నాను. నల్లపూసలు, ఇది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేయించుకున్న నల్లపూసలు, 18 years బ్యాక్వి. సో అప్పటి నల్లపూసలు ఇవి. ఈ పోగులేమో వేరే వైట్ స్టోన్ సెట్ పోగులు అనమాట ఇవి. ఇవి కూడా బంగారపవే. ఈ బ్యాంగిల్స్ కూడా ఎప్పటివోనండి, సో వైట్ స్టోన్వి. సో ఇది సింపుల్గా నైస్గా ఉందనిపించింది అనుకుంటున్నాను ఇవాళ వ్లాగు. అత్తగారింట్లో కొంచెం అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా, కొత్తగా చేద్దామన్నట్టు ట్రై చేశాను. మధ్యాహ్నం లంచ్ టైం నుంచి మొదలుపెట్టాం, ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో ఇంక బయటికి వెళ్ళాలి కాబట్టి వ్లాగ్ ముగిస్తున్నాము. సో ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? బిట్టు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు కదా, అది కజిన్స్తో బిజీగా బట్టలు తీసుకొని వెళ్ళిపోయింది, కింద గొడవ పడతా ఉంటుంది. సో అందుకని నేనే చెప్తున్నాను, కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే గట్టిగా సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా మా దాకా అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.